ఏం పేరు మమ్మీ నీ పేరు దేవిక దేవిక ఏ క్లాస్ చదువుతున్నారా 7th క్లాస్ ఏడంటో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఏడ ఏరియా పేరు ఏం పేరు నాన్న అది పోలీస్ స్టేషన్ ఆహా పోలీస్ స్టేషన్ ముంగట్న ఎన్ని గంటలకు వస్తావు ఆ రోజు స్కూల్కి 8:45 తిన్నావా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసినావా ఏమేమి చేసినావు పొంగల్ ఇడ్లీ పూరి సాంబార్ టమాటా చట్నీ హల్వా హల్వా నా మీ ఫాదర్ ఏం చేస్తారా పెయింటింగ్ చేస్తారు పెయింటింగ్ వర్క్ చేస్తాడు మదర్ మీ మమ్మీ ఏం చేస్తారు నర్స్ ఇక్కడ మాధుర్మణి క్లినిక్ లో చేస్తారు మాధుర్మణి క్లినిక్ లో చేస్తారా నువ్వు ఇంకా మీ తమ్ముడు అన్న గిట్ల ఉన్నారా తమ్ముడు తమ్ముడు ఏం చదువుతాడు తమ్ముడు 4th క్లాస్ ప్రైమరీ ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నా ఎట్లా మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టింది కదా గవర్నమెంట్ మంచిగా ఉందా చాలా బాగుంది సార్ ఆనందంగా ఉంది అంటే మమ్మీకి బి ఇబ్బంది అయితే నేను ఎప్పుడు లంచ్ తెచ్చుకొని ఇక్కడ తింటా కాబట్టి మమ్మీకి బి ఇబ్బంది అయితే లేదు పొద్దున మళ్ళీ మమ్మీ పొద్దున లేచి బంగ్లా పనికి వెళ్తుంది చాలా కష్టం అయితే చాలా బాగుంది సార్ ఇంకా పొద్దున ఇక్కడికి వచ్చేసి మళ్ళీ లంచ్ కూడా ఇన్న తినొచ్చు కదా ఇక్కడ తినొచ్చు ఎట్లా మరి మదర్ ఫాదర్ కి వచ్చినా సరిపోతుందా అంటే వాళ్ళ డబ్బులు మీకు కొంచెం ఇబ్బందేనా అంటే డబుల్ బెడ్రూమ్ అమ్మమ్మ వాళ్ళది కదా సార్ కొంచెం మాకు బి ఇంకో డబుల్ బెడ్రూమ్ కావాలని నీకు కూడా కావాలనా ఓకే ఓకే సరే అమ్మా ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్న ఇది వరకు నువ్వు తినేసి వచ్చేదానివా స్కూల్కు తినేసి రాకుండే ఎట్లా నడుచుకుంటూ వస్తావా రోజు ఎట్లా వస్తావు ఆటో ఆటోకి వస్తావా ఆహా ఆటో అంకుల్ తీసుకొని వచ్చేస్తాడు ఇప్పుడు అది మరి మీ అమ్మమ్మ ఇంట్లో ఎందుకు ఉంటున్నారా మీరు చిన్న పిల్లలమని అమ్మమ్మ ఉండనిచ్చింది ఉండనిచ్చిందా ఓకే రెంట్ ఏమన్నా రెంట్ కడతారా అవసరం లేదు ఉట్టినే ఫ్రీగా డాడీ మంచిగా ఉంటాడా నిమ్మలంగా పని చేస్తాడు డాడీ కొడతాడు మమ్మల్ని ఎందుకు తాయి కొడతాడు మమ్మీని అట్లా ఇంట్లో సమస్యలు చాలా ఎందుకమ్మా ఎందుకు కొడతాడు మరి చెప్పపోయినా నువ్వు అట్లా కొడతావు అని చెప్పేసి కాదు మమ్మీ ఇక ఎలా కొట్టేసింది డాడీని డాడీ ఇంట్లో ఉండడు మా అమ్మ కొత్త చూస్తుంది కరెంట్ బిల్లు ఆటో ఫీజ్ ఇంకా అవి ఇంకా రెంట్ మమ్మీ లోన్ అవన్నీ కడతాయి అవన్నీ మమ్మీ కడతాడు సరే అమ్మ ఇప్పుడు సరే ఇప్పుడు ఏదైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నావు ఇప్పుడు 6th అంటున్నావు కదా 7th క్లాస్ కొంచెం బెనిఫిటే కదా బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇద్దరు తినడానికి అయితే ఇబ్బంది హెల్దీగానే పెడుతున్నారా లంచ్ ఎట్లా పెడుతున్నారమ్మా లంచ్ చాలా బాగుంది టమాటాస్ చారు బగారా రైస్ కీరా రైస్ జీరా రైస్ ఈయన తమ్ముడు నువ్వు ఈయన తినిపోతారా మార్నింగ్ ఇప్పుడే మీ అందరి కోసమే రా ఎందుకంటే పొద్దున లేవడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ మదర్ ఫాదర్లేమో వేరే వేరే పనులలో ఉంటారని చెప్పేసి ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ ఆలోచించి ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టిండు మీకు సో సార్ పొద్దున చూసినావా కేటీఆర్ సార్ ఏమన్నాడు చూసినా ఏం మాట్లాడండి మీకు ఏమని చెప్పిండు అంటే పిల్లల గురించి ఇవన్నీ చేస్తున్నాం మేము పిల్లలు ఆనందంగా ఉండాలి మంచి హెల్తీగా తినాలి హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తింటే మంచి చదువుకోవచ్చు మంచి చదువుకుంటే మంచి జాబ్ అవుతాం ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏం చేస్తున్నాం పెట్ట మనకు ఫ్యామిలీ కష్టాలు అన్నీ ఉంటాయి అన్న కదా ఆ తర్వాత మనం ఏంటంటే చదువుతోడు కొట్టాలి మనం ఒక ఉద్యోగం కొట్టాలి మనం ఒక ఉద్యోగం కొట్టినామంటే ఇవన్నీ పోతాయి ఇట్లాంటివి చాలామందికి సేవలు చేయొచ్చు ఏంటి ఫ్యూచర్లో ఏమవుతావును డాక్టర్ అవుతావు ఓకే ఇప్పటి నుంచే డాక్టర్ అంటే ఇప్పటి నుంచే మంచిగా చదువుతూ ఉండాలి ఇంటర్మీడియట్లో బైపీజ్ చేయాలి నీట్ రాయాలి నీట్ వచ్చిన తర్వాత ర్యాంక్ రావాలి మంచి గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి కష్టపడాలి ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు వస్తాయి సార్ అన్నీ చేస్తూనే ఉంటాడు మీకు డబుల్ బెడ్రూమ్ చేస్తాడు తిండి పెడతాడు అని నమ్మకం ఉందా నీకు కేసీఆర్ సార్ మీద అదే విషయం చెప్పు నమ్మకం ఉంది సార్ నాకు కేసీఆర్ మీద కేసీఆర్ సార్ మీద చాలా బాగానే చూస్తారు కేసీఆర్ సార్ మాకు విటమిన్స్ బుక్స్ టీచర్స్ లంచ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెడుతున్నారు అన్నీ చాలా బాగున్నాయి ఓకే మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి మంచిగా చదువుకోవాలి మీరు చేయాల్సిన పని ఏంది మీకు ఫుడ్ పెడుతున్నారు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు మీరు ఏం చేయాలి చదువుకోవాలి చదువుకొని ఏం కావాలి డాక్టర్ లాయర్ ఇంజనీర్ మంచి ఉద్యోగం సంపాదించాలి సైంటిస్ట్ సరే ఇప్పుడు ఒక్కటే చెప్పు మాకు గవర్నమెంట్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్కి
ఏ విధంగా నీ మనసులో ఏమనిపిస్తుంది చెప్పు. మా స్కూల్ కి అన్ని చేస్తున్నందుకు కేసీఆర్ సార్ కి నా తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.